నమస్కారం వెల్కమ్ టు కుకింగ్ విత్ శృతి ఈరోజు నేను స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడా చూపించబోతున్నా అండి చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఇప్పుడు లాక్డౌన్ వల్ల మనం బయటికి వెళ్ళి ఫుడ్ తినలేం కదా ఇంకొక 1 ఇయర్ వరకు అందుకని నేను ఈజీగా మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికి నేను 250 గ్రామ్స్ అంటే 1/2 కిలో చికెన్ తీసుకున్నా అండి బోన్లెస్ చికెన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి దీనికి 2 టేబుల్ స్పూన్స్ కారం పసుపు మిరియాల పొడి ధనియాల పొడి ఒక ఎగ్ ఇవన్నీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోవాలండి నేనైతే 250 గ్రామ్స్ ఎంతెంత పడుతుందో అంత తీసుకున్నాను కార్న్ ఫ్లోర్ టేస్ట్కి తగ్గ సాల్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చికెన్లో ముందుగా తగినంత ఉప్పు అనేది వేసుకోవాలి సాల్ట్ వేసుకొని నేను చూపించాను కదా మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకోవాలి అన్నీ యాడ్ చేసుకోవాలి నేనైతే టేస్ట్ తగ్గట్టు వేసుకుంటున్నాను మీ కారం కొంచెం ఎక్కువ కావాలన్న పెప్పర్ అవన్నీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు కారం పెప్పర్ ఇవి మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం మనము చికెన్లో వాటర్ అనేది ఉండకూడదండి బాగా ప్రెస్ చేసి వాటర్ అనేది తీసేయాలి మనకి ఇది డ్రైగా బాగా కలుపుకున్నాము కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను నేను మొత్తం వేయట్లేదండి మనకి కన్సిస్టెన్సీని చూసుకొని మీరు యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ అనేది నేను పక్కన తీసి పెట్టేశానండి చూసుకొని మీరు కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి నాకైతే సరిపోయింది ఎగ్ ఉంది కదా ఎగ్ పైన ఒక చిన్న హోల్ అనేది పెట్టుకున్నాము పెట్టుకొని మనం వైట్ ఎగ్ వైట్ వరకే వేసుకోవాలండి ఎల్లోది వేసుకోకూడదు మీరు కావాలనుకుంటే ఒక చిన్న బౌల్లోకైనా వైట్ అనేది తీసి పెట్టుకొని యాడ్ చేసుకోవచ్చు నేనైతే అలానే డైరెక్ట్గా వేసేస్తున్నాను ఇది మనకి చికెన్ అనేది స్టిక్ అవ్వకుండా వచ్చేదానికోసం మనం ఇది ఎగ్ అనేది యాడ్ చేస్తున్నాము మనం కలర్ యాడ్ చేయకుండానే ఈ చికెన్ పకోడా అనేది చాలా కలర్ఫుల్గా వచ్చేస్తుందండి సరే నేను అంతా మిక్స్ చేసేసుకొని మనం ఒక లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మనకి ఉప్పు కారం అవన్నీ పట్టి మనకి చికెన్ పకోడా అనేది టేస్ట్గా ఉంటుంది ఆయిల్ కూడా నేను చాలా తక్కువ వేసుకున్నాను అండి వేసుకొని డీప్ ఫ్రైకి ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి అసలు స్టిక్ అవ్వండి ఆయిల్ కూడా అస్సలు పీల్చవు చాలా నీట్గా వస్తుంది ఆయిల్ కూడా అస్సలు చెడిపోదు మనం ఎలా వేసిన ఆయిల్ అలానే ఉంటుంది చూసారా నేను వెనక్కి తిప్పుతున్నా కానీ అసలు స్టిక్ అవ్వట్లేదు చాలా టేస్టీగా ఈజీగా చాలా తొందరగా కూడా చేసేసుకోవచ్చు ఇది ఇది సిమ్లో పెట్టారంటే కనుక మీకు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇది వేయించుకోవాలి మనం 1 అవర్ రెఫ్రిజిరేటర్లో పెట్టడం వల్ల మనకి ఉప్పు కారం అనేది బాగా పట్టి పీస్ అనేది తొందరగా కుక్ అయిపోతుంది ఆయిల్లో చూసారా కలర్ అనేది చేంజ్ అయిపోయింది రెడీ అయిపోయిందండి నేను తీసేసుకోవచ్చు ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఒకవేళ నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టుగానైతే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నేనైతే గార్నిష్ కోసం ఆనియన్ కరివేపాకు అనేది తీసుకున్నాను కరివేపాకు నేను డీప్ ఫ్రై చేసుకున్నాను అండి ఒకసారి ఆయిల్లో మీకు కావాలనుకుంటే టేస్ట్ కోసం కొత్తిమీర అయినా యాడ్ చేసుకోవచ్చు చూసారు ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో పంపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో